నిజామాబాద్ లో ఘనంగా హనుమాన్ జయంతి జరిగింది. హనుమాన్ శోభయాత్ర వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది. శోభయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొన్నారు. ఈ శోభయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రజలు భక్తులు పోలీస్ శాఖకు సహకరించాలన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజ్తో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి పెద్ద మొత్తం స్థాయిలో పోలీసు యంత్రాంగం కూడా భారీ ఏర్పాట్లు చేశారు. మనతో పాటు నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ నాగరాజ్ గారు ఆయనతో మాట్లాడి సార్ చెప్పండి సార్ ఎటువంటి. నమస్కారం అండి. నిజామాబాద్ హనుమాన్ భక్తులకు అందరికీ ఏదైతే శోభయాత్రకు వచ్చిన భక్తులందరికీ వారి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. అందరితో కమిటీ మీటింగ్ పెట్టి సమన్వయ కమిటీతోని ఈరోజు శోభయాత్ర కొనసాగుతుంది. వారికి ఏదైతే సూచనలు ఇచ్చినాము, దిక్సూచి రూట్ మ్యాప్ ఇచ్చామో దాని ప్రకారం వెళ్తున్నారండి. మనం రెండేళ్ల కష్టకాలం తర్వాత భారీ సంఖ్యలో పోలీసు భక్తులు పాల్గొని ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? యా ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత 2019 తర్వాత ఈరోజు 22 రోజు బెత్త ఎత్తున భక్తులు తమ భక్త శ్రద్ధితో వచ్చిండ్రు. హనుమాన్ భక్తులందరూ వారందరికీ ఈ శోభయాత్ర శుభాకాంక్షలు. వారికి అన్ని తగు ఏర్పాట్లు చేసినాం. ఎలాంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా ఏమి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టినాం. అన్ని కమ్యూనిటీ ప్లస్ కమిటీస్తో మాట్లాడి కలెక్టర్ గారి ఆదేశాల సరంగా వారిని కూడా అడిషనల్ కలెక్టర్ అండ్ అడిషనల్ కలెక్టర్ కమిషనర్ మన మున్సిపాలిటీ అందరితో మీటింగ్ పెట్టి సమన్వయ కమిటీ పెట్టి వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈరోజు చర్యలు తీసుకున్నాం. సార్ ప్రధానంగా ఎక్కడెక్కడ కొనసాగుతుంది శోభయాత్ర? ఎంతమంది సిబ్బందిని పెట్టారు సార్? సుమారుగా 1500 సిబ్బంది ఉన్నారండి. అధికారులు మన డాక్టర్ వినీత్ ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ల్యాండ్ ఆర్డర్, అలాగే అడిషనల్ డీసీపీ గిరిరాజ్, తర్వాత ఏసీపీలు ముగ్గురు, అందరితో పాటు తగిన ఇన్స్పెక్టర్లు ఒక 25 మంది ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ ఒక 50 మెంబర్స్ ఎస్ఐస్తో ఈరోజు ఈ ఉత్సవానికి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం కొన్ని సున్నితమైన ప్రాంతాలు సార్, ఆ ప్రాంతాలు ఎటువంటి మీరు నిఘా ఏర్పాటు చేశారు సార్? అన్ని డ్రోన్ క్రిమినల్ పెట్టామండి. డ్రోన్ క్రిమినల్ లైటింగ్ కానివ్వండి, ఎలాంటి పోయిన సందర్భంగా పోయిన హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ఏవైతే లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకొని ఈసారి అలాంటి కరగకుండా అన్ని విధాల సిసి కెమెరాలలో మొత్తం నిఘా వ్యవస్థ కింద ఉంది. డ్రోన్ క్రిమినల్స్ వాడుతున్నాము. ఫ్రంట్లో ఉన్న అది మిడిల్ అండ్ బ్యాక్ టెయిల్ అండ్ 3 డ్రోన్స్ వాడడం జరుగుతుంది. ఇలాంటివి కూడా అన్ని టీమ్స్తో మాట్లాడాం కాబట్టి ఎలాంటి సంఘటన జరగకపోవచ్చు అని ఆశిస్తున్నాను. ఇది సిబి నాయక గారు చెప్పిన పరిస్థితి. మొత్తం 4.5 కిలోమీటర్ల మేయంలో పోలీస్ సిబ్బందులు పెట్టాము, అటు సీసీ కెమెరాలు ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ చైతన్యతో మోహన్, భారత్ టుడే, నిజామాబాద్ నుంచి.